హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పల్నాడు జిల్లా కారంపూడిలోని పల్నాడు ఐనాక్స్ వెంకటసాయి థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం. థియేటర్స్ని ఇష్టపడే వాళ్ళు, థియేటర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు 60కి పైగా థియేటర్ వీడియోలు చేశాను అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా థియేటర్ వీడియోలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. నేను ఇప్పటి వరకు చేసిన 60 థియేటర్స్లలో ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు, కానీ ఈ థియేటర్కి అన్ని థియేటర్స్ని మించిన ఒక చిన్న స్పెషల్ క్వాలిటీ అయితే ఉంది. అదేంటనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. చిరంజీవి గారు నటించిన స్నేహం కోసం మూవీతోటి ఓపెన్ చేశారట. 2019లో రామ్ గారు నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతోటి రీమోడల్ చేసి 2K అండ్ డాల్బీ ఆడియోని యాడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ దగ్గర వెయిటింగ్ ఏరియా. ఈ వెయిటింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కారంపూడి మండలం సి సెంటర్ స్లాబ్లోకి వస్తుంది. ఈ చిన్న మండలంలో ఉన్న ఒకే ఒక్క థియేటర్ అండ్ ఈ థియేటర్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది థియేటర్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు స్టెప్స్ ఏరియా. ఈ స్టెప్స్ ఏరియా అంతా కూడా బ్లూ కలర్ థీమ్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ లోపల థియేటర్ అంబియన్స్ ఆడిటోరియం చూసుకుంటే రెడ్ అండ్ బ్లూ కలర్ థీమ్ తోటి, సైడ్ లైట్స్ అంతా కూడా స్కై బ్లూ కలర్ థీమ్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉంది. సీటింగ్ అంతా కూడా రెడ్ కలర్ థీమ్ తోటి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు తెలంగాణలో చాలా థియేటర్ వీడియోలు చేశాను అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ వీడియోలు చేశాను, అంటే ఒక 5 or 6 వీడియోస్ అయితే చేస్తుంటాను. నేను గమనించిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న టౌన్స్లో కానివ్వండి, సీ సెంటర్లో కానివ్వండి అండ్ ప్రొజెక్షన్ క్వాలిటీ వైజ్, థియేటర్ మెయింటెనెన్స్ వైజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అండ్ హైఫై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ తెలంగాణలో చాలా వరకు మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లో కూడా థియేటర్ ఇంకా కొంచెం పాతగా ఉండడము, ఆ టెక్నికల్లీ అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోవడం చాలా థియేటర్లు అయితే చూశాను. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది మెయింటెనెన్స్ వైజ్గా, తర్వాత ప్రొజెక్షన్ కానివ్వండి, ఆడియో క్వాలిటీ కానివ్వండి, అన్నీ కూడా కొంచెం బాగా మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్లో సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ అయితే చాలా బాగుంది, కుషనింగ్ కానివ్వండి, రిలాక్సింగ్ అంతా కూడా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. థియేటర్ చూడడానికి పెద్ద థియేటర్ లాగా అనిపించినా కూడా ఒకరోకి ఇంకోరోకి గ్యాప్ ఎక్కువగా వదిలిపెట్టడం వల్ల లిమిటెడ్ సీట్స్కే పరిమితం అయిపోయింది. అంటే టోటల్గా బాక్స్ ఏ బాక్స్ బి అంతా కలుపుకొని టోటల్ సీటింగ్ కెపాసిటీ 400 ఉంది. ఓన్లీ ఈ బాల్కనీలో చూసుకుంటే మాత్రం 366 ఉంది. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా లేకుండా సీటింగ్ అంతా కూడా ఒకే సీటింగ్ లాగైతే అరేంజ్ చేశారు. ఈ సీటింగ్లో లాస్ట్ రోలో సోఫా సీట్స్ని అరేంజ్ చేశారు. సోఫా సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ సీ సెంటర్ లాంటి ఏరియాల్లో సోఫా సీటింగ్ అంటే చాలా బహు తక్కువ థియేటర్లు అయితే చూసుంటారు. ఇప్పుడు మనం చూస్తుంది బాక్స్ సీటింగ్. ఇక్కడ టోటల్గా 2 బాక్సెస్ ఉన్నాయి, బాక్స్ ఏ అండ్ బాక్స్ బి. నేను థియేటర్స్ వీడియోలో స్టార్టింగ్లో ఒక మాట చెప్పుంటాను ఈ థియేటర్కి ఒక స్పెషాలిటీ ఉంది అని. ఆ స్పెషాలిటీ ఏంటనేది ఈ బాక్స్ వీడియోలో అయితే మనం చూద్దాం. అండ్ ఇక్కడ ఈ బాక్స్ వీడియోలో ఉన్న స్పెషాలిటీ చూసి నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అండ్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నేను ఇప్పటివరకు చేసిన ఏ థియేటర్ వీడియోలో కూడా అది లేదు. అదేంటంటే థియేటర్ స్క్రీన్కి ఈ బాక్స్ ఏకి మధ్యలో ఒక సౌండ్ ప్రూఫ్ గ్లాస్ని అయితే ఫిట్ చేశారు. అంటే మనకు స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఇందులో సపరేట్ సౌండ్ సిస్టమ్ సెట్ చేశారు. అసలు ఆ సౌండ్ సిస్టమ్కి అయితే నాకైతే గజ 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 వణికిపోయానబ్బా, సౌండ్ మాత్రం టూ మచ్గా ఉంది. ఇందులో ఒక సెంటర్ ఛానల్ సెట్ చేశారు, తర్వాత ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండ్ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ వాటితో పాటుగా ఒక సబ్వూఫర్ని సెట్ చేశారు. అంటే మనకు ఇక్కడ నుంచి సౌండ్ అనేది అసలు థియేటర్ ఆడిటోరియంకి రాదు, థియేటర్ ఆడిటోరియంలోని సౌండ్ అనేది అసలు ఇక్కడ సంబంధమే లేదు. అసలు ఎంత షార్ప్గా ఉందంటే మన చెవుల్లో బాగా సౌండ్ సిస్టమ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, మంచి థ్రిల్లింగ్ మూమెంట్ని ఫీల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ బాక్సులు అయితే ప్రిఫర్ చేయండి. ఈ బాక్సులో టోటల్గా మనకు 17 సీట్స్ ఉన్నాయి. బాక్స్ ఏలో 17 సీట్స్ అండ్ ఆ బాక్స్ బీలో 17 సీట్స్ ఉన్నాయి అండ్ స్పెషల్గా ఒక ఏసీ ఉంది. బాక్స్ ఏలో ఒక ఏసీ అండ్ బాక్స్ బీలో ఒక ఏసీ ఉంది. ఓ ఏసీ బ్రాండ్ వచ్చేసి ఓ జనరల్, ఫుల్ కూల్ ఉంటుంది అండ్ ఆ ఫీలే వేరు, ఆ మూవీ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీలే వేరు. అండ్ చాలా వరకు ఈ ఏరియాల్లో, ఆంధ్ర ఏరియాస్లో చాలా వరకు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు విఐపీస్ స్పెషల్గా మూవీస్ని వాచ్ చేయడానికి ట్రై చేస్తారట, కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇలా సెట్ చేశారంట. టోటల్గా మనకు బాక్స్ ఏ అండ్ బాక్స్ బీలో కలిపి 34 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బాక్స్ నుంచి ఈ థియేటర్లో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్, నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు సబ్ఊఫర్స్ బాక్స్ ఏలో ఒకటి అండ్ బాక్స్ బీలో ఒక పెద్ద సబ్ఊఫర్ అయితే సెట్ చేశారు. ఈ సబ్ఊఫర్ నుంచి వచ్చే బేస్ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను బాక్స్ నుంచి తీసిన వ్యూ. మధ్యలో గ్లాస్ ఉండడం వల్ల పిక్చర్ క్వాలిటీ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుందో అనుకున్నాను కానీ అస్సలు లేదు. మధ్యలో గ్లాస్ ఉంది అన్న విషయం కూడా మనకు తెలియనంతగా పిక్చర్ క్వాలిటీ అయితే అనిపిస్తుంది.
ఈ థియేటర్లో వాడుతున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎన్ఈసీ 2K ప్రొజెక్టర్ వాడుతున్నారు. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు వీడియోలో అయితే చూడొచ్చు అండ్ కలర్ క్లారిటీ అయితే ఎంత నీట్గా ఉందో. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ షార్ప్నెస్, బ్రైట్నెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యి పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్బ్. అండ్ ఆడియో సిస్టమ్ విషయానికి వస్తే ఆ కత్తుల సౌండ్ వచ్చినప్పుడు ఆ షార్ప్నెస్ అయితే టూ మచ్గా ఉంది. అంటే అంత షార్ప్గా ఉంది సౌండ్ అయితే. సరౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి, స్క్రీన్ దగ్గర నుంచి వచ్చే ప్రతి క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈ థియేటర్లో డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు. ప్రాసెసర్ వచ్చేసి CP750 ప్రాసెసర్. యాంప్లిఫైర్స్ అన్నీ కూడా QSC బ్రాండ్కి చెందిన యాంప్లిఫైర్స్ వాడుతున్నారు. థియేటర్లో స్పీకర్స్ కానివ్వండి, సబ్ఫర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈ QSCకి సంబంధించిన బ్రాండే వాడుతున్నారు. థియేటర్లో టోటల్గా 24 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. స్క్రీన్ బ్యాక్ సైడ్ 4 సబ్ఫర్స్, అంటే 4 సబ్ఫర్స్లో ఒక్కొక్క దాంట్లో 2 సెటప్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 8 సబ్ఫర్స్ ఉన్నాయి. అండ్ 4 మిడ్లు, 4 హెచ్ఎఫ్, 4 ఎల్ఎఫ్. సో టోటల్గా సౌండ్ అయితే ఫుల్ క్లారిటీగా ఉంది. సౌండ్ విషయంలో మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3 క్రౌన్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్రౌన్ యాంప్లిఫైర్స్ బాక్స్ ఏ అండ్ బాక్స్ బీకి సపరేట్గా సెట్ చేశారు. అండ్ ఇందులో ఈ బాక్స్ ఏ అండ్ బాక్స్ బీలో సౌండ్ సిస్టమ్ మాత్రం అల్టిమేట్. సౌండ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు థియేటర్లోనే ఒక రేంజ్ అంటే, అండ్ బాక్స్ ఏ అండ్ బాక్స్ బీలో ఇంకా హై లెవెల్కి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైనా హర్రర్ మూవీ చూసినప్పుడు ఈ బాక్స్ ఏ బాక్స్ బీలో మాత్రం మీరు మంచి థ్రిల్ ఫీల్ అవ్వడం మాత్రం గ్యారంటీ. అంత బాగుంది. అండ్ ఆ బాక్స్ ఏ బాక్స్ బీ కూడా సపరేట్ సౌండ్ సిస్టమ్ని సెట్ చేయడం. నేను ఈ థియేటర్లో గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు థియేటర్స్లో ఆపరేటర్స్ అంటే ఏదో రన్ చేస్తున్నామంటే రన్ చేస్తున్నాం అన్నట్టు ఉంటారు. కానీ ఈ థియేటర్లో చరణ్ రాజ్ అనే ఆపరేటర్ ఉన్నారు. ఆ ఆపరేటర్కి ఎంత నాలెడ్జ్ ఉందంటే సౌండ్ మీద ఎంత డెసిబెల్ రావాలి, ఎంత క్వాలిటీ రావాలి అతను చెప్తుంటే, ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా మంచి అవగాహన ఉంది. అంత మంచి అవగాహన ఉన్నప్పుడు అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఎలాంటి సౌండ్ కావాలనేది ఒక ఆపరేటర్కి తెలిసినప్పుడు మాత్రమే తను అలా ఆ విధంగా సెట్ చేయించుకోగలడు. సో నాకు అదొకటి బాగా అనిపిస్తుంది. ఇదండి ఈ పల్నాడు జిల్లా కారంపూడిలో ఉన్న వెంకటసాయి థియేటర్ గురించి వీడియో. అండ్ పల్నాడు ఐనాక్స్ అన్నట్టు ఐనాక్స్కి తగ్గట్టుగా లోపల సెటప్, సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నాకు పిక్చర్ క్వాలిటీ, సౌండ్ సిస్టమ్, అంబియన్స్, బాక్స్ ఏ బాక్స్ బీలో ఆ సౌండ్ ఫీలింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా నచ్చాయి. అండ్ ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోలు చేయడానికి మీరిచ్చే ఒక్క లైక్ ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.